చలో ప్యారడ్ గ్రౌండ్ బీజేపీ విజయ సంకల్ప భారీ బహిరంగ సభ సందర్భంగా అడ్డగుట్ట డివిజన్ నుంచి వందలాది మంది భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. హైదరాబాద్ చలో ప్యారడ్ గ్రౌండ్ బీజేపీ విజయ సంకల్ప భారీ బహిరంగ సభ సందర్భంగా అడ్డగుట్ట డివిజన్ నుంచి వందలాది మంది రియో పాయింట్ వద్ద నుండి భారీ ర్యాలీగా పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షులు అంబాల మహేష్ మరియు సికింద్రాబాద్ అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్ రాజు గౌడ్ మాట్లాడుతూ, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కుటుంబ పాలనను అంతం చేయడానికి నలుమూలల నుండి లక్షలాది మంది కదలి రావడం జరిగిందన్నారు. మన రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో ఎక్కువ అప్పుల పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రిది అని అన్నారు. మిగులు రాష్ట్రంగా ఉండే మన తెలంగాణను టైం కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి హామీ కూడా నెరవేర్చలేదని, ఇంకా సీఎం గా కొనసాగే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాజు గౌడ్, మంద సురేష్, కన్నాభిరామ్, ఉదయ్, హంసరాజు, రాజేశ్వర్ రావు, నందు, వీరేశం, మహేందర్, ప్రేమలత, కళావతి తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణలోని హైదరాబాద్లోకి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారీ బహిరంగ సభకి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. దానికి మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలోని అడ్డగుట్ట డివిజన్ ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి మోడీ గారిని చూడాలన్న దేశం మొత్తం గర్వించదగ్గ ప్రధానమంత్రి, గ్లోబల్ లీడర్గా ఎన్నుకోబడ్డ నరేంద్ర మోడీ గారిని నేరుగా చూద్దామని చెప్పి ఎంతోమంది కార్యకర్తలు, సామాన్య ప్రజలు, కుల సంఘాలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మన అడ్డగుట్ట డివిజన్ నుంచి దాదాపు 300 మంది స్వచ్ఛంద కార్యకర్తలు పెరేడ్ గ్రౌండ్కి బయలుదేరడం జరిగింది. చిలో పెరేడ్ గ్రౌండ్ జరుగుతున్న భారీ బహిరంగ సభలో అందరికి ధన్యవాదాలు. ఈ రోజు టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు, టీఆర్ఎస్ చేస్తున్న పనులను ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు. దీనిని ప్రజలు రాజా జెండా మన తెలంగాణ ఎగరాలని ప్రజలు ఆశిస్తున్నారు. దీన్ని బట్టి మనందరము పనిచేయాలందరూ కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఇంత పెద్ద ఎత్తున తరుపుకున్నట్టే ఎంతో సంతోషకర విషయము. కేవలం అడ్డగుట్ట డివిజన్లో 5 మందితో ప్రారంభం చేసిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే మాకు ఎంతో ఆనందం ఇస్తుంది. 2022లో 100% తెలంగాణ రాష్ట్రంలో అధికారం భారతీయ జనతా పార్టీ వస్తుంది. కేవలం కేసీఆర్ గారికి ఇది షాంపుల్ మాత్రమే, ఆ షాంపుల్కు మాత్రమే ఆయన ఆగమాగమవుతుడు. 2023లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.